జరిగిన వివాహం తెలుసు, ఆ వివాహం కూడా కాదని చెప్పి చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ మీరు ఫాలో అవుతూనే ఉన్నారు. అందువల్ల ఈ ముఖ్యంగా ఈ సభావేదిక మీద 100 సంవత్సరాలు ఎన్టీఆర్ గారికి జరుగుతున్నటువంటి ఉత్సవ కార్యక్రమంలో శ్రీశ్రీ ఒక మాట చెప్తారు, ఈ శతాబ్ది నాది అంటారు ఆయన ఒక మాట, ఈ శతాబ్ది నాది అంటారు, ఈ శతాబ్ది ఎన్టీఆర్ గారిది అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఈ శతాబ్దే కాదు, కొన్ని శతాబ్దుల వరకు కూడా నిలబడగలిగినటువంటి గొప్ప ఖ్యాతిని పేరుని సంపాదించారు మహానుభావుడు. అటు సినీ పరిశ్రమలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ఒక ముద్ర వేసుకొని మరి దానికి కూడా విలువలు ఉండాలి అని చెప్పి ఆ విలువల కోసం కట్టుబడి చివరికి తన వాళ్ళ చేతిలోనే అన్యాయంగా బలైపోయినటువంటి ఆ విషాదాంతాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అర్థమైంది మీ అందరికీ. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ ముగ్గురికి మొట్టమొదట నెహ్రూ గారికి నేను చెప్పాలి. నెహ్రూ గారు ఆ రోజు చివరి రోజు జనవరి 17 బాబు చెప్పాడు, ఆ 17వ తారీఖు సింహగర్జన సదస్సు నిర్వహించడానికి ఆయన మా ఇంటికి రావడం జరిగింది. ఇద్దరు కూర్చొని అప్పటికే పాపం చాలా అవమానంతో బాధపడుతున్న ఎన్టీఆర్ గారు జామాత దశమగ్రహ క్యాసెట్ తయారు చేయించారు. ఫిబ్రవరిలో ఈ సింహగర్జన సదస్సు విజయవాడలో బ్రహ్మాండంగా చేయాలని అంటే ఆ రోజుల్లో ఆయన అత్యంత విశ్వాసంగా నమ్మింది ఒక్క నెహ్రూ నేనే. సత్యాన్ని నేను సభలో తెలియజేస్తా ఉన్నాను. నేను ఎంత ఇప్పుడు వారసులు అంటే కడుపును పుట్టిన వాళ్ళు వారసులు కాదు. ఈ మధ్య ఒకటే డప్పాలు కొట్టుకుంటూ ఉన్నారు కదా, కొడుకులంతా మేము వారసులమని చెప్తా ఉన్నారు, మనవాళ్ళు మేము వారసులమని చెప్తున్నారు, అసలు నోటి వెంట మాట రానటువంటి లోకేష్ కూడా నేను వారసుడిని అని చెప్తా ఉన్నాడు. అందరూ వారసులేనట. కానీ ఎవరైతే ఆయన కష్టంలో నిలబడ్డారో, ఎవరైతే ఆయనకి జరిగిన అవమానానికి బాధపడ్డారో, ఆయనకి చివరి వరకు కూడా అండగా నిలబడ్డారో వాళ్ళు నిజమైన వారసులు తప్ప, ఆయన అధికారాన్ని లాగేసి ఆయన డబ్బును దోచేసినటువంటి ఇటువంటి నీచులు దుర్మార్గులు ఎలా వారసులు అవుతారో దయచేసి ఒక్కసారి తెలియజేస్తా ఉన్నాను. అలాంటి నెహ్రూ ఆ రోజు ఆ కష్టంలో నిలబడ్డారు. వెంటనే అతను చంద్రబాబు నాయుడు ఈయన బ్యాంకు నుంచి డబ్బు తీసుకురామని పంపిస్తే ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి కోర్టు ద్వారా ఇంద్రజిత్ గుప్తా అని జడ్జి ఉన్నారు, ఆయన ద్వారా ఎమర్జెన్సీ అది ప్రభాకర్ శంకర్ మిశ్రా ఆయనకి చెప్పి మరీ కూడా 1 గంటలోనే ఆయనకి స్టే ఆర్డర్ ఇప్పించారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఆ తర్వాత 8 గంటల్లోనే ఎన్టీఆర్ గారు అంటే డబ్బు కోసం చనిపోయారని కాదు, ఆయన ఆవేదన పడ్డారు. ఎన్ని అవమానాలు నేను భరించాలా, నా పార్టీ నేను కష్టపడి పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారాన్ని తీసుకొచ్చిన పార్టీని లాగేశాడు, అదేవిధంగా ప్రభుత్వానికి వచ్చాను ప్రభుత్వాన్ని లాగేశాడు, అడ్డదారిలో ఈ విధంగా వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలు ప్రలోభ పెట్టిన అధికారాన్ని లాగేశాడు, నన్ను నేను బ్రతికుండగానే అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నానని బసంత టాకీస్లో తీర్మానం చేసి మరి నన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు, చివరికి పేద ప్రజలు రూపాయి రూపాయికి మెంబర్స్గా సభ్యత్వం చేరి వాళ్ళు నాకిచ్చి నా మీద ప్రేమతో గౌరవంతో ఇచ్చినటువంటి పార్టీ ఈ ధనాన్ని ఈ డబ్బును కూడా ఈ దుర్మార్గుడు స్టార్డర్ తీసుకొచ్చి నన్ను కనీసం ప్రజల్లోకి పోవటానికి అవకాశం లేకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి వీలు లేకుండా ఇంత దారుణంగా మోసం చేసినటువంటి వీడిని నేను అండమాన్ జైలుకు పంపిస్తాను అని చెప్పి ఆ రోజు తీర్మానం చేశారు ఆయన. అసలు ఆ సమయంలో నెహ్రూ ఉన్నారు, ఎంత ఆవేదన ఎంత ఆక్రోశం, అసలు ముందు ఏం చెయ్యాలి చంద్రబాబుని అనేటువంటి తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. అంతకుముందే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆయన బ్రెయిన్లో క్లాట్ అయింది, డాక్టర్లు అదే చెప్పారు, ఈయన ఏమాత్రం కూడా ప్రెషర్ ఇవ్వకండి, మానసికంగా ప్రశాంతిగా ఉంచు ప్రశాంతంగా. కానీ ఈ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆయన్ని ప్రశాంతంగా ఉంచారా? ఈ చంద్రబాబు నాయుడు ఆయన అడుగడుగున అవమానాలు గురి చేస్తూనే ఉన్నాడు కదా, అలాంటి దుర్మార్గుడు ఈరోజు శతజయంతి ఉత్సవాలు చేయడానికి వాడికి అర్హత ఉందా? ఎన్టీఆర్ పేరు చెప్పటానికి కానీ ఎన్టీఆర్ బ్యానర్ పెట్టుకోవటానికి కానీ ఈ నీచుడికి ఏమాత్రమైన నైతికమైనటువంటి హక్కు ఉందా అని చెప్పి నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ నైతిక విలువలు లేనటువంటి వాడు పార్టీని కాపాడాడట. ఎలా కాపాడాడు? ఈ పార్టీ అతను 2 లక్షల కోట్లు డబ్బును సంపాదించుకోవటానికి అవినీతి చక్రవర్తి ప్రపంచంలోనే 1వ స్థానంలో ఉండే చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్లకు ఎగబట్టడానికి పార్టీని అడ్డం పెట్టుకొని నిలబడ్డాడు తప్ప పార్టీ అతనికి ఉపయోగపడింది తప్ప పార్టీకి అతను ఎప్పుడూ కూడా ఉపయోగపడలేదు. నీ పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు మొత్తం కూడా మట్టిలో కలిపి ఆయన జీవితాన్ని సమాధి చేసినటువంటి వీళ్ళు ఇతని
మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులు ఏ విధంగా వారసులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదే కాదు, నిజమైన వారసుడు అంటే ఆ రోజు మాకు నెహ్రూ గారే నిజమైన వారసుడిగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక ఎన్టీఆర్ గారిని, ఎన్టీఆర్ గారికి సంబంధం లేకపోయినా సరే, ఎన్టీఆర్ గారిని ఎప్పుడు చూడకపోయినా సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టి ఎంత గౌరవాన్ని, పెద్దల పట్ల తనకు ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకున్న మన ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను అంతేకాదు, 26 సంవత్సరాలుగా నన్ను ఒక భయంకరమైన పిశాచిగా, సైతానుగా, ఇన్ని రకాలుగా చిత్రించి నా పాత్రని, నా వ్యక్తిత్వాన్ని హననం చేసి నన్ను ఆ విధంగా మరి ఒక నీచంగా చూపించినటువంటి ఈ వ్యవస్థ నుండి, ఈ సామాజిక వ్యవస్థ, నా వ్యవస్థ కూడా అంటే నేను పుట్టిన కులం కూడా నన్ను వెలివేసే విధంగా అంత దారుణంగా చిత్రించినటువంటి ఈ దుర్మార్గుల నుంచి నన్ను కాపాడి, నా గౌరవాన్ని నిలబెట్టి, నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జన్మంతా నేను రుణపడి ఉంటానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక ప్రధానంగా అప్పటి వరకు లక్ష్మీపార్వతి అంటే ఎన్టీఆర్ పదవులు లాగేసింది. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అధికార దాహంతో వచ్చింది. లక్ష్మీపార్వతి కోట్ల రూపాయలు సంపాదించుకుంది. ఇదేగా వాళ్ళ రాతలు, పిచ్చి రాతలు రామోజీ అనదు కలిసి చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఈ సమాజం కూడా నన్ను ఒక మీటింగ్ పిలవటానికి భయపడ్డటువంటి పరిస్థితుల్లో అప్పుడు వచ్చాడు ఆయన. నాకు అన్నో తమ్ముడో నా కొడుకు నాకు తెలీదు, రామగోపాల వర్మ గారు ముందుకు వచ్చి ఎంత ధైర్యంగా ఈ విజయవాడలోనే ఆయన చంపేస్తామని చెప్పి ప్రకటన ఓపెన్గా ఇచ్చారు. ఆయన ఒక్క మాట అన్నారు, ఇప్పటికి కూడా నా కళ్ళ వెంట నీళ్లు గారుతాయి ఆ మాట తలుచుకుంటే. ఏమన్నారంటే ఆర్జీవీ గారు ఒకే ఒక్క మాట అన్నారు, నన్ను ఈ సినిమా పూర్తి చేయనివ్వండి, ఆ తర్వాత చచ్చిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పారు. నిజంగా మీకు నేను ఎంత రుణపడి ఉన్నానో చెప్పలేను ఆర్జీవీ గారు. ఆ సినిమాతో అసలు వాస్తవం ఏం జరిగింది, లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమాతో ఎన్ని రకాల ప్రతిబంధకాలు వచ్చినా, ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనా ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకుండా నిజమైనటువంటి హీరో ఆయన. సినీ పరిశ్రమే కాదు, వాస్తవ సమాజంలో కూడా నిజాన్ని నిర్భయంగా ప్రకటించగలిగినటువంటి రామగోపాల్ వర్మ గారు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాతో నా పాత్ర మీద లక్షలాది మందిలో ఒక సానుభూతి కలిగింది. అందులో లాస్ట్ సన్నివేశం ఎంత అద్భుతంగా తీశారంటే, మళ్ళా ఆయన చనిపోయేసరికి కుటుంబ సభ్యులు మొత్తం ఏకమైపోయి నన్ను వెనక్కి దోసేస్తారు. వాస్తవం అదే జరిగింది కదా. ఆయనకు ఆరోగ్యం పాడైనప్పుడు లక్ష్మీపార్వతి సేవలు చేసింది. అదేవిధంగా అధికారం లేనప్పుడు అధికారం తీసుకురావడానికి ఆమె కూడా తోడ్పాటు అందించింది. ఇన్ని చేసి లాస్ట్కు వచ్చేసరికి మళ్ళీ అధికారం మొత్తాన్ని వాళ్ళు లాగేసుకుని లక్ష్మీపార్వతిని ఒక పనికిమాలిన దానిగా చిత్రించిన సమయంలో, కాదు ఇది కాదు వాస్తవ చరిత్ర ఇది అని చెప్పి ఆ సినిమా ద్వారా గొప్ప నిజాయితీని, నిజాన్ని, ఎన్టీఆర్కి జరిగిన అన్యాయాన్ని చూపించిన మహానుభావుడు రామ్గోపాల్ వర్మకి నేను నిజంగానే రుణపడి ఉన్నాను, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక తమ్ముడు పోసాని మురళి, ఆయన గురించి కూడా ఒక్క మాట నేను చెప్పాలి. ఎందుకంటే నా ఎవరినో ఒక అనామకుడిని టీవీలో కూర్చోబెట్టి ఒక భయంకరమైన కుట్ర, లోకేషు, ఏబీ వెంకటేశ్వరరావు కలిసి వాళ్ళు ఒక కుట్ర చేసి నా క్యారెక్టర్ను కూడా నీచంగా చేయటం కోసం ప్రయత్నించినప్పుడు తమ్ముడు నిలబడి, తోడబుట్టిన వాళ్ళు కూడా అంత చెయ్యరేమో, చాలా నిలబడి ధైర్యంగా, మా అక్కగారు అట్లాంటిది కాదు, మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము, ఇది అన్యాయంగా మీరు ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ధైర్యంగా నిలబడి ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఘోరంగా తిట్టినటువంటి తమ్ముడు పోసాని మురళి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ సభాముఖంగా. అలాగే మొదటి నుంచి కూడా ప్రతి సభలో కూడా అక్కగారు చాలా ఉత్తమరాలు, ఈ పాడు రాజకీయాల్లోకి వచ్చి ఆమె అనవసరంగా మాటలు అనిపించుకుంటా ఉంది, మంచి సాహితీవేత్త అంటూ తమ్ముడు విజయబాబు కూడా మొదటి నుంచి 26 సంవత్సరాల నుంచి నా సభలకు ఆయన వస్తూ ఆ సభల్లో నా వ్యక్తిత్వాన్ని ఆయన పూర్తిగా తెలియజెప్పడానికి ప్రయత్నం చేసిన విజయబాబు గారికి అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అందజేస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి,
అదే విధంగా ఎన్టీ రామారావు గారి ఆశయాలు ఈ రెంటిని కూడా కలగలుపుకొని అంతకంటే ఒక 10 అడుగులు ముందు వేస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కూడా ఒక శ్రామికుళ్లాగా ఒక వ్యవసాయదారుళ్లాగా కష్టపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గౌరవ